అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ఖురాన్ మరియు హదీస్ ఆధారంగా కొన్ని ప్రళయ సూచనలు, ప్రళయం వచ్చే ముందు కొన్ని సంఘటనలు జరుగుతాయి అని చెప్పడం జరిగింది. వాటిల్లో కొన్ని తల్లిని పని మనిషిగా చూడటం, పురుష సంతానం తగ్గి స్త్రీ సంతానం పెరగటం, వడ్డీ లంచం మద్యం వ్యభిచారం షిర్క్ బిదాత్ ఇవి ఎక్కువ అవటం, శరీర అవయవాలు లేదా శరీర భాగాలు కనిపించేటటువంటి పల్సటి దుస్తులు ధరించి బయట తిరగటం, చేతగాని వారి చేతుల్లోకి పరిపాలన రావటం, మూడు చోట్ల భయంకరమైనటువంటి భూకంపం రావటం, అక్కడ మునగటం, ఫురాత్ అనే నది నుంచి బంగారు కొండ బయటకు రావటం, ఒకప్పటి కట్టికి పేదవారు మేడలు మిద్దెల్లో గర్వహంకారాలతో నివసించటం, ఇస్లాం ధర్మం యొక్క జ్ఞానం తగ్గిపోయి నిజాయితీ అనేది తగ్గిపోవటం, హిజాజ్లో అగ్నిజ్వాల ఒకటి రావటం, బసాలో ఒంటెల నగలు మెరవటం, అంటురోగాలు విధి విపత్తులు కష్టాలు అరాచకాలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉండటం, ఎడారి ప్రాంతమైనటువంటి అరబ్ దేశంలో పంటలు ఎక్కువగా పండటం మరియు నదులు అధికం అవటం, తోటలు పండటం, అంతేకాకుండా భర్త భార్యకు అణిగి మణిగి విధేయుడై ఉండటం, బిదతీలను ఎక్కువగా గౌరవించటం, బిదతీలను ఎక్కువగా నమ్మటం, జహజా అనే పరిపాలన, పొగలాంటి మంచు వ్యాప్తి, పడమర దిక్కు నుండి సూర్యుడు ఉదయించటం, దజ్జాల్ ఉపద్రవం, దాబతుల్ అర్జ్ అనే మాట్లాడే ఒక వింత జంతువు రావటం, మెహదీ రజల్లా గారు, యాజోజ్ మాజోజులు ఇవన్నీ కూడా వీళ్ళంతా రావటం, మరియమ్మ కుమారుడైనటువంటి ఈసా అలసం గారు, యేసుక్రీస్తు గారు రెండవ రాకడలో మళ్ళీ రావటం, ఇలాంటి అనేక సంఘటనలు ప్రళయానికి ముందు జరిగే సంఘటనలుగా ఖురాన్ మరియు హదీసుల్లో చెప్పడం జరిగింది. వీటి గురించి చాలా విషయాలు మనం ఆధారాలు అంటే ఖురాన్ వాక్యం మరియు హదీసులతో సహా మనం ఇంతకుముందే తెలుగు బుకారి యూట్యూబ్ ఛానల్లో కూడా మనం దీని గురించి చెప్పుకోవడం జరిగింది. అల్లా, మేము ఇస్లాంలో ముస్లింలుగా ఉండగానే మాకు మరణాన్ని ప్రసాదించండి. వల్ల మేము ప్రతిరోజు 5 నమాజులు చేసే భాగ్యాన్ని, ఖురాన్ చదివే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. వల్ల మా అందరికీ స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించండి. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి కలుగురిపించండి. వల్ల ఆమీన్.